వావ్ వన్ ఆఫ్ ది స్ట్రేంజ్ డిషెస్ అంటే ఇప్పటి వరకు మనం ఇట్లాంటిది టేస్ట్ చేయలేదు. ఇక చైతు అండ్ విష్ణు ఇయర్ ఫ్రమ్ ఫుడ్ మాంగ్స్. అసలు ఎక్కడెక్కడ సౌత్ ఇండియన్ ఐటమ్స్ దొరుకుతాయని చెప్పి పూణేలో ఫుల్గా తిరిగేస్తున్నాము. ఏన్షియంట్ హైదరాబాద్ అని మన హింజవడి దగ్గర ఫేజ్ 1కి దగ్గరలో జియోన్ మాల్లో ఉంటుంది, బిగ్ బజార్కి పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో పీపుల్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, అసలు ఫస్ట్ అసలు ఏన్షియంట్ హైదరాబాద్ అంటే ఏంటి, మన హైదరాబాదీ క్యూజిన్కి సంబంధించిన ఇక్కడ ఏం దొరుకుతాయని వీల్ ఎక్స్ప్లోర్. సో కమ్ ఇన్ సైడ్, అసలు కుమ్మేద్దాం అసలు ఈరోజు హైదరాబాదీ డిషెస్ ఏమేమి ఉన్నాయో. మరగ్ హలీమ్, హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ, కమ్ గైస్. సో లోపలికి వచ్చిన తర్వాత ఏన్షియంట్ హైదరాబాద్ అంటే నిజంగా ఏన్షియంట్ హైదరాబాద్లోనే ఈ యాంబియన్స్ కానీ, లేకపోతే ఆ వాల్ స్కల్ప్చర్స్ కానీ, లేకపోతే ఇక్కడ కనిపించిన ఈ చార్మినార్ సెటప్ కానీ అదిరిపోయింది అసలు. అంటే దే హవ్ రీక్రియేటెడ్ ది హైదరాబాదీ క్విజిన్ ఇన్ పూణే. అంటే మీరు పూణేకి వచ్చి అరే నిజంగా ఏంటి మనం హైదరాబాదీ దమ్ బిర్యానీ మిస్ అయిపోతున్నాం అని అనుకుంటే దిస్ వుడ్ బి ద ఫస్ట్ ప్లేస్ దట్ యూ నీడ్ టు థింక్. జియోన్ మాల్లో బిగ్ బజార్ పక్కన ఏన్షియంట్ హైదరాబాద్ అని ఉంది. అండ్ వావ్, వాట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక సౌత్ ఇండియన్ పూణేకి వస్తే, ఈ 4 స్టేట్స్ నుంచి ఆర్ 5 స్టేట్స్ నుంచి పూణేకి వస్తే ఏం తినచ్చు, వేర్ హీ కెన్ గో అండ్ ట్రస్ట్ ఆన్ ది సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ దిస్ ట్రిప్. మళ్ళీ మనం పూణేకి వచ్చినప్పుడు వీల్ ఎక్స్ప్లోర్ ది కంప్లీట్ మహారాష్ట్రియన్ క్విజిన్. బట్ ఈ 4 to 5 వీడియోస్ ఆర్ 5 to 6 వీడియోస్ ఈ ట్రిప్లో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కంప్లీట్గా హైదరాబాదీ క్విజిన్ ఆర్ సౌత్ ఇండియన్ క్విజిన్కి సంబంధించినవే. సో ఇక్కడ మన టేబుల్ పైన ఉన్నది మటన్ మరగ్, మటన్ హలీమ్, ఇంకా సుల్తానీ కబాబ్. బేసిక్గా చికెన్ కబాబ్ ఇది, సుల్తానీ కబాబ్. మరగ్ చూసారు కదా, వావ్, ఆహా అదిగో అద్దరిపోయింది. అసలు పెద్ద పెద్ద మటన్ పీసెస్ ఉన్నాయి. ఆ బ్రాత్ ఏదైతే ఉందో అసలు ఫుల్ టైట్ బ్రాత్. అండ్ ఎద్దుగో హలీమ్, మనందరి ఫేవరెట్ హలీమ్. సో ఆన్ ఆర్డర్ మీకు హలీమ్ అవైలబుల్గా ఉంటుంది, బట్ రంజాన్ సీజన్లో మాత్రం ఎవ్రీ డే హలీమ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆ మరగ్ టేస్ట్ చేద్దాము. సో వావ్ బా, ఆ సూపు, మంచి దాల్చిన చెక్క, మిరియాలు, ఆ మిరియాల ఘాటు, ఆహా నిజంగా నాకు నవ్వులుతుంటేనే తాగుతుంటేనే ఆ లోపల చిన్న చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో దాల్చిన చెక్క పీసెస్, మిరియాల పీసెస్ గొంతులో ఆయాల దిగుతున్నాయి. వావ్, కానీ టూ మచ్ ఫ్రాతి ఉంది అసలు. అంటే పూణేలో వీళ్ళు ఇలా ది మన మరగ్ ఇంత అథ్లెటిక్గా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ మటన్ పీస్ చూసారు కదా, ఇంకా పొగలు వస్తుంది ఆ సూప్లోంచి. మటన్ ముక్క ఎంత టెండర్గా ఉందంటావు, ఇదో కరిగిపోయింది నోట్లో పెట్టుకుంటుంటే నోలాల్సిన అవసరం లేకుండా ఇలా టెండర్గా మంచి ఐస్ క్రీమ్ లాగా ఉందన్నమాట. నెక్స్ట్ అది, సో మటన్ మరగ్ తర్వాత విల్ హ్యావ్ ది హలీమ్. చాలా రోజులు లేని హలీమ్ తిని ఎప్పుడెప్పుడో రంజాన్ సీజన్లో తిన్నాము, కానీ మళ్ళీ ఆ మెమరీస్ని గుర్తు చేస్తూ ఏన్షియంట్ హైదరాబాద్ పూణేలో. సో హైదరాబాదీ మటన్ హలీమ్, అసలు చాలా రోజులు లేని మనం హలీమ్ తిని, ఆ పైన టాపింగ్ ఏంటి, ఆ జీడిపప్పులు ఏంటి, ఆ క్యారమలైజ్డ్ ఆనియన్స్ ఏంటి, సో కరెక్ట్ పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది అసలు హలీమ్కి. ఆ పైన నెయ్యి అసలు కుమ్మేసారు, ఇక్కడికి వస్తుంది వాసన ఆ నెయ్యి ఫ్రేగ్రెన్స్ అరోమా. సో పైన అట్లా నీట్గా ఆహా మంచి నిమ్మకాయ పిండుకొని, అదిగో ఇదంతా బేసిక్గా గీయే, ఇదిగో ఇదంతా గీయే పైన వాళ్ళు స్ప్రింకిల్ చేసిన గీ. టెక్స్చర్ కూడా వావ్, అద్దరిపోయే టెక్స్చర్ అసలు. అసలు ఇలా కలుపుతుంటే నాకైతే మంచి మన హైదరాబాదీ హలీమే గుర్తొస్తుంది. రంజాన్ టైంలో మనం ఎక్కడైతే హలీం ప్లేసెస్కి వెళ్ళి తిన్నామో అదే హలీం గుర్తొస్తుంది. సో దాన్ని మంచి జీడిపప్పులు,
మీకైతే అసలు స్క్రీన్లో చూస్తుంటే ఎలా ఉందో నాకు తెలియదు కానీ దగ్గరగా చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది అసలు. సో దాని ఫస్ట్ బైట్ ఆఫ్ హలీమ్ ఇన్ పూణే. సో పూణేలో నేనైతే ఎప్పుడు హలీమ్ తింటాను అనుకోలేదు. సో ఫస్ట్ టైం తింటున్నాను. వావ్, చాలా బాగుంది. అంటే యూ క్యాన్ కంపేర్ దట్ విత్ హైదరాబాద్ హలీమ్, బట్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ది మటన్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఆ పైన వేసిన డ్రై ఫ్రూట్స్ ఇంకా క్యారమలైజ్డ్ ఆనియన్స్ విత్ దట్ నెయ్యి, కొంచెం ఆ పుదీనా ఇంకా కొత్తిమీర టేస్ట్ ఆ మిక్సింగ్లో కరెక్ట్ తెలుస్తుంది. అండ్ హలీమ్ వాప్, అంటే పూణేలో హలీమ్ అనేది దొరకడం అంటే నో నో వర్డ్స్ ఎట్ ఆల్. మన సుల్తానీ కబాబ్, అంటే దీని లోపల స్టఫింగ్ ఏంటంటే దీన్ని ఫస్ట్ చికెన్ని వాళ్ళు కట్ చేసి లోపల ఇదిగో మీరు చూస్తే ఇదిగో ఇదంతా మన చికెన్ ఇంకా మటన్ కీమా స్టఫింగ్ అన్నమాట అద్దగా. సో ఇదంతా చికెన్ ఇంకా మటన్ కీమా స్టఫింగ్ ఇలా స్టఫ్ చేసి దాన్ని బట్టిలో పెడతారు. సో ఇదంతా మన చికెన్ ఇంకా మటన్ స్టఫింగ్. వావ్, వన్ ఆఫ్ ది స్ట్రేంజ్ డిషెస్, అంటే ఇప్పటివరకు మనం ఇట్లాంటిది టేస్ట్ చేయలేదు. సో ఇది బేసిక్గా, సో ఈ మాత్రం స్టఫింగ్ లోపల చేసి దాన్ని స్క్యూర్కి గుచ్చి అప్పుడు వాళ్ళు బట్టిలో పెడతారనమాట. సో జస్ట్ ఆ లోపల స్టఫింగ్ తిందాం ఫస్ట్. వావ్, మంచి మటన్ కీమా టేస్ట్ బలదరుస్తుంది అసలు. జస్ట్ ఆ కబాబ్ బా పైన పుల్లగా ఉంది, పైన క్రిస్పీగా ఉంది. బేసిక్గా కొంచెం టాంగినెస్ దొరుకుతుంది బికాస్ ఆఫ్ దట్ మ్యారినేషన్. అంటే కబాబ్ని ఇట్లా కూడా తినచ్చు అనమాట, లోపల స్టఫ్ చేసుకొని చికెన్ అయితే అగ్నిపై టెండర్గా ఉంది అసలు. నైస్ వే టు హ్యావ్ దిస్. మంచి లప్పీలో అవుతుంది చూసారు కదా, పైన లేరేమో క్రిస్పీ ఉంది బాగా, ఇంకో మంచి స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది, లోపల మాత్రం మంచి జ్యూసీగా ఉంది. సో గుంటూరు చికెన్ బేసిక్గా ఇది ఇన్ హోమ్ రెసిపీ. సో బేసిక్గా చుట్టూ మ్యారినేషన్ని ఆల్మోస్ట్ హాఫ్ ఇంచ్ మ్యారినేషన్ ఉంది. అండ్ ఆ చికెన్ కూడా బా అసలు ఇట్లా జ్యూసెస్ ఇట్లా ఊజ్ అవుతుంది, చుట్టూ ఉన్న మ్యారినేషన్ అదిరిపోయింది. అసలు ఫస్ట్ మనం ఆ చికెన్తో కాకుండా జస్ట్ ఆ మ్యారినేషన్ టేస్ట్ చేద్దాం అసలు. గ్రౌండ్ మసాలాస్ బాగా తెలుస్తున్నాయి, ఆ ఆనియన్ ఇంకా గ్రౌండ్ మసాలా టేస్ట్. అంటే ఈ మన ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ దాల్చిన చెక్క, ఇవి చేసిన నూనె మసాలాస్ బాగా తెలుస్తున్నాయి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చి ఘాటు కూడా బాగా తెలుస్తుంది. ఆనియన్స్ మాత్రం బాగా టేస్ట్ వచ్చినాయి, దాని చుట్టూ ఉన్న మ్యారినేషను ఆనియన్స్. నేను తవా ఫ్రై చేశాను కదా, చికెన్ కూడా బాగా ఉడికింది, బాగా ఫ్రై అయింది. ఎక్కడ మీకు ముద్ద ముద్ద ఉన్నట్టు లేకపోతే ఆ చికెన్ పంజన్ స్మెల్ రావట్లే, మంచి ఫ్రై అయింది అసలు. సో కంప్లీట్గా బోన్లెస్ కాకుండా కొంచెం బోను కొంచెం బోన్లెస్ వస్తుంది. మినిమం ఒక 20-25 పీసెస్ దాకా వచ్చినాయి మీరు ప్లేట్లో చూస్తే, ఈజీగా ఇద్దరికి హ్యాపీగా సరిపోతుంది. సో యా, మటన్ దమ్ బిర్యానీ పూణేలో ఏన్షంట్ హైదరాబాద్లో 5-6 పీసెస్ బోన్ మటన్ పీసెస్ ఉంటాయి. నాకు అసలు ఇట్లా పెడుతుంటేనే ఏదో ఏంది మనం హైదరాబాద్లో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చేసింది ఆ అరోమా నుంచి. సో ఫస్ట్ ఆ పీస్, వావ్, దాని చుట్టూ ఉన్న మ్యారినేషన్ చూస్తే, మీరు దగ్గరికి వచ్చి చూస్తే వావ్, ఇద్దరిపోయే టెండర్నెస్ ఇలా పట్టుకుంటే కట్ అయిపోతుంది మటన్ పీస్.
అండ్ ఆ మ్యారినేషన్ కూడా, ఇంకా బాస్మతి రైస్ కూడా మీరు చూస్తే వావ్, పొడి పొడిగా అసలు ముద్ద ముద్ద లేకుండా క్యారమలైజ్డ్ ఆనియన్స్ టాపింగ్తో కంప్లీట్ లేయర్డ్ బిర్యానీ అండి. సో దాంతోపాటు వన్ థింగ్ దట్ ఐ హవ్ సర్ప్రైజ్డ్ హియర్, ఇదిగో ఒక మన బైగన్ కా సాలన్, ఇదిగో ఇంత పెద్ద వంకాయతో ఇదిగో బైగన్ కా సాలన్ కూడా మనకి బిర్యానీతో అవైలబుల్గా ఉంది విత్ ఈ మిర్చికా సాలన్. ఇదిగో ఆ కన్సిస్టెన్సీ చూసారు కదా మిర్చికా సాలన్, ఇలానే ఉండాలి మిర్చికా సాలన్ కన్సిస్టెన్సీ, అసలు పర్ఫెక్ట్ మిర్చికా సాలన్ కన్సిస్టెన్సీ ఇది. మనకు మనకి పెద్ద పెద్ద రెస్టారెంట్స్, నేను పేరు చెప్పాను కానీ ఏవైతే బిర్యానీ సర్వింగ్ రెస్టారెంట్స్, ద బెస్ట్ బిర్యానీ సర్వింగ్ రెస్టారెంట్స్లో మిర్చి కషాయాలు ఏదైతే కన్సిస్టెన్సీ ఉంటుందో అలానే ఉంది. సో ఫస్ట్ అసలు ఏం కలుపుకోకుండా జస్ట్ దట్ బిర్యానీని రైస్ టేస్ట్ చేద్దాము. వావ్, వండర్ఫుల్ మటన్ దమ్ బిర్యానీ. అంటే ఒకవేళ వీళ్ళు కనుక ఇదే ప్రొఫెషన్సీతో ఏంషియంట్ హైదరాబాద్ అని హైదరాబాద్లో బిర్యానీ సెంటర్ ఓపెన్ చేస్తే ఏదైతే కాంపిటీషన్ ఉంటుందో, అంటే ఒక ఫస్ట్ 5 రెస్టారెంట్స్ అబ్బా ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది అని అనుకునే వాళ్ళందరికీ దిస్ ఆల్సో వుడ్ గివ్ ద టఫెస్ట్ కాంపిటీషన్. అంత బాగుంది ఆ మటన్ పీస్ కూడా, సో టెండర్, ఈచ్ గ్రాన్యుల్ ఆఫ్ ద రైస్ ఇస్ సో సో వెల్ డన్. ఆ వంకాయ సాలంతో బేసిక్గా వంకాయని పక్కన పెట్టుకొని జస్ట్ ఆ మిర్చి కషాయాలను టేస్ట్ చేద్దాం ఒకసారి. వంకాయ ఈ మిర్చి కషాయాలు అనుకుంటే వంకాయ కషాయాలు ఇంకా బాగుంది, మంచి కుక్డ్, ఆ లోపలికి కూడా జ్యూస్ వెళ్ళింది వంకాయ లోపలికి, ఆ పైన కూడా పచ్చిగా లేదు మీరు చూస్తే, పైన కూడా ఫ్రై చేసింది ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసి దాంతో పాటు కుక్ చేసింది. సో దాన్ని అట్లా బిర్యానీ రైస్లో పెట్టుకొని, సో బిర్యానీ రైస్లో పెట్టుకొని సో ఒక ఫుల్ స్కూప్తో ఆ వంకాయ ముక్క బా బా అవసరం అవసరం ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఏంషియంట్ హైదరాబాద్, మంచి బిర్యానీ తినిపించారు నాకు. అంటే హైదరాబాద్ నుంచి నేను వచ్చి ఒక 4-5 డేస్ అవుతుంది, అలా మిస్ అవుతున్న హైదరాబాద్ అనే ఫీలింగ్ నాకు ఒక్క 2 స్పూన్లతో తెప్పించేశారు ఈ పోషన్ గేస్. ఇక్కడ ఉల్లచారు చికెన్ బిర్యానీ కాన్సెప్ట్, మిక్సీ కాన్సెప్ట్ అసలు అదిరిపోయే కాన్సెప్ట్ ఉంది. సో ఇదిగో మీరు చూస్తే దగ్గరికి వచ్చి చూస్తే ఇగో ఇలా చిన్న కప్లో మనకు కావాలంటే ఉల్లచారు అడిగితే కూడా ఇస్తారు. సో చికెన్ ఫస్ట్ ఉల్లచారుతో కాంబినేషన్ మిక్స్ చేసి దాన్ని మన దమ్ బిర్యానీలో స్టఫ్ చేసిస్తున్నారు. ఇగో ఇదంతా ఉల్లచారే. వావ్, వావ్, చాలా బాగుంది ఉలోచారు అయితే. అంటే మనం కరెక్టా ఉలోచారు ఎలా అయితే మన కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళకి ఎలా అయితే ఉలోచారు కావాలో అలానే ఉంది ఉలోచారు. సో అసలు ఏం కలుపుకోకుండా జస్ట్ ఆ ఉలోచారుతో పాటు ఫస్ట్ ముద్ద. చికెను బాగుంది, చికెన్ కూడా మంచి టెండర్గా ఉంది, పైన లేయర్ కూడా ఆ లోపలికి కూడా ఉలోచారు వెళ్ళింది. సో ఎప్పుడైనా సరే ఉలోచారు కర్డ్ కానీ లేకపోతే మన రైతాతో కానీ అదిరిపోయే కాంబినేషన్ ఎప్పుడైనా సరే కొంచెం అలా పైన మీగడ వేసుకుంటే ఉలోచారుతో పాటు, ఉలోచారుతో మీరు రైస్లో కలుపుకున్న పైన మీగడ కానీ కొంచెం పెరుగుతూ కానీ తింటే అసలు అదిరిపోయే కాంబినేషన్ అది. కొంచెం అలా రైత చాలా బాగుంది. డబల్ కమీటా ఒక ఫుల్ ప్లేట్ పైన మన జీడిపప్పు, కిస్మిస్, పిస్తా టాపింగ్తో దిరిపోయే కన్సిస్టెన్సీ అసలు. వా, ఫైనల్గా అంత బిర్యానీ అంతా తిన్న తర్వాత ఇగో ఈ మాత్రం డబల్ కమీటా స్వీట్తో ఎండ్ చేయకపోతే అసలు మనసు ఊరుకోదు, కంపల్సరీ స్వీట్ కావాల్సిందే మనకి. సో దాంతో ఎక్కువ స్వీట్ లేదు, అలానే తక్కువ స్వీట్ లేదు, కరెక్ట్ స్వీట్నెస్, మైల్డ్ స్వీట్నెస్ ఉంది, చల్లగా ఉంది హ్యాపీగా. అండ్ ఆ బ్రెడ్ కూడా బాగుంది,
నైస్ వే టు ఎండ్ యువర్ మీల్. హెవీగా తింటే ఒక రెండు పీసులు అలా డబల్గా మీట తింటే కడుపులో చల్లగా ఉంటుంది హాయిగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ ఆల్ యువర్ వీడియోస్. నిజంగా ఇట్స్ బిన్ ఎ ప్లెజర్ టు మేక్ వీడియోస్ ఇన్ పూణే. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫుడ్ మాంగ్స్. వీఆర్ ఆల్వేస్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. అద్దరిపై లంచ్ చేసాం ఈరోజు ఏన్షియంట్ హైదరాబాద్ జియోన్ మాల్లో, బిగ్ బజార్ పక్కన ఉంటుంది, హింజవాడి ఫేజ్ 1 దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. చైతు అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్. సో యా, తిన్నాం కదా ఏన్షియంట్ హైదరాబాద్లో, సారీ కుమ్మాం కదా ఏన్షియంట్ హైదరాబాద్లో. సో వేణు ఇంకా రవి ఇక్కడ మేనేజర్స్, కోవర్కర్స్ ఏమన్నా అనుకోండి. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీవన్ హియర్. మాది స్పెషల్ దమ్ బిర్యానీ ఉంటుంది, ప్లస్ మటన్ చికెన్ అంత దమ్ బిర్యానీ స్పెషల్ ఉంటుంది. ప్లస్ ఈ మధ్యన కొత్తగా మా అన్నయ్య రెసిపీ చేశాడు, గుంటూరు చికెన్ మీరు ఇందాక తిన్నారు, సుల్తానీ తంగడి కబాబు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఉలోచారు బిర్యానీ ఎస్పెషల్గా తెలుగు వాళ్ళు వస్తే ఉలోచారు బిర్యానీ చెప్పకుండా అసలు ఎవరు వెళ్ళరు. అసలు అంటే ఒక్కటి ఆర్డర్ చేశారనుకో, ఇద్దరు వచ్చి రెండు బిర్యానీ తినేస్తారు. మీరు చూసారు కదా క్వాంటిటీ ఎంత ఉందో, ఇద్దరు వచ్చేసి రెండు ఫుల్ చెప్పేస్తారు. అసలు నో కాంప్రమైజ్ బిర్యానీ దగ్గర. పూణేలో అథెంటిక్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో ఎక్కడ దొరకదన్నా, హింజవాడిలో, మెయిన్ హింజవాడిలో దొరకదు. దమ్ బిర్యానీ వల్ల మీరు రావచ్చు. దమ్ బిర్యానీ మేము ఇచ్చే టేస్ట్ హింజవాడిలో కానీ పూణేలో కానీ ఎక్కడ ఉండదు, నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్స్ అన్న, మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎప్పుడైనా పూణే వచ్చినట్లయితే మా ఇంటి హైదరాబాద్కి వచ్చి బిర్యానీ ఒకసారి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.